హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి డిఐవై వీడియో ఈ వీడియోలో నేను యానివర్సరీ డెకోర్ చేస్తున్నాను సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను దీనికి వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ కావాలి అండ్ స్టాప్లర్ పిన్ చేయడానికి స్టాప్లర్ కావాలి అండ్ సిజర్ కట్ చేసుకోవడానికి పేపర్స్ అన్నీ ఒక షేప్లో కట్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక ఏ ఫోర్ షీట్ తీసుకోండి కలర్స్ మీ ఇష్టం వచ్చినవి తీసుకోండి దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసేయండి నేను ఇక్కడ చూపిస్తాను క్లియర్గా ప్రాసెస్ ఎలా చేయాలో మొత్తం ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసిన ఏ ఫోర్ షీట్ని హాఫ్కి కట్ చేసేయండి టూ పీసెస్ అవుతాయి అప్పుడు ఈ టూ పీసెస్ని నేను ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తాను ఇలా టూ పీసెస్ కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ పేపర్ తీసుకోండి ఇలా వన్ ఒక పీస్ పక్కన పెట్టేసి ఇంకో పీస్ పేపర్ తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్కి ఫోల్డ్ చేయాలన్నమాట ఇది వచ్చేసి ఫ్లవర్ డెకోర్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఫోల్డ్ చేయండి ఇలా ఫస్ట్ కొంచెం పేపర్ తీసుకొని ఫోల్డ్ చేయండి ఫ్రంట్ సైడ్కి అండ్ సేమ్ సైజులో బ్యాక్ సైడ్కి కూడా అలా పేపర్ తిప్పుతూ ఫోల్డ్ చేయండి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ తిప్పుతూ ఫోల్డ్ చేయడం వల్ల ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది చూడ్డానికి లుకింగ్ బాగుంటుంది మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ నీట్గా చేసేయండి ప్రతిసారి బలూన్స్ డెకోర్స్ ఇలా వద్దు అనుకొని నేను కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామనేసి ఇలా డిఐవై ప్లాన్ చేశాను ఈ టర్న్స్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ ఇలా అంతా ఫోల్డ్ చేసిన తర్వాత మిడిల్లోకి ఫోల్డ్ చేయండి మళ్ళీ అలా మడత పెట్టేసేయండి మిడిల్లోకి మిడిల్లోకి మడత పెట్టేసి ఇప్పుడు ఓపెన్ చేయండి ఇలా ఫ్లవర్ లాగా ఓపెన్ అవుతుంది ఆ అటు సైడ్ ఎండ్ ఇటు సైడ్ ఎండ్ రెండు పట్టుకొని తోటి పిన్ చేసేయండి ఇలా ఫ్లవర్ ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది అది చూడటానికి పిన్ చేసిన తర్వాత మనకి వన్ ఎయిటీ డిగ్రీస్లో కనబడుతుంది అది సెమీ సర్కిల్ లాగా కనపడుతుంది నీట్గా రెండు బాగా పట్టుకొని కుదిరితే టూ త్రీ పిన్స్ వేసుకోండి అంత అవసరం ఉండదు జస్ట్ వన్ పిన్ అయితే బాగా సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలా ఫోల్డ్ చేసేసుకొని మీరు కూడా సేమ్ ఇలాగే నేను ఎలా చూపిస్తున్నానో అలాగే ట్రై చేయండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ చూడ్డానికి చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటాం ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ హాఫ్ పేపర్ తోటి సేమ్ ఇలాగే ఫోల్డ్ చేయండి ఇప్పుడు మనం ఎలాగైతే ఫస్ట్ పార్ట్ చేసామో సెకండ్ పార్ట్ ఆఫ్ పే పీస్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకుంటూ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ చేయాలన్నమాట ఇలాంటి డిఐవైస్ చేసినప్పుడు అవుట్పుట్ చూసి మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తాం కదా ఎంత పెట్టి డెకోట్ చేసుకున్నా కూడా ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వేరే లెవెల్ ఎప్పుడు బెలూన్స్ తోటి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి ఒక్కసారి చాలా బాగుంటుంది అవుట్పుట్ చాలా నైస్గా కనపడుతుంది లుకింగ్ కూడా చాలా బాగుంటుంది గ్రాండ్గా సేమ్ ఇది కూడా సేమ్ ఇలాగే మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇటు సైడ్ పీస్ అటు సైడ్ పీస్ రెండు పట్టుకొని స్టాప్లర్ తోటి పించేసేయాలి పించేసేస్తే ఇది కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ లాగా కనపడుతుంది సెమీ సర్కిల్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు చేయండి సేమ్ ఇలా రెండు పీసెస్ని పట్టుకొని ఇటు సైడ్కి అటు సైడ్కి రెండు జాయింట్ చేయండి సేమ్ పీసెస్ అటు సైడ్ ఎండ్ ఇటు సైడ్ ఎండ్ పట్టుకొని స్టాప్లర్ తోటి పించేసేయండి చూడండి ఇప్పుడు ఫుల్గా సర్కిల్లాగా ఫామ్ అవుతుంది ఫోర్ సైడ్స్ ఎండ్స్ ఇలా పిన్ చేసేసుకుంటే ఫ్లవర్ అయిపోతుంది అండ్ లుకింగ్ చాలా బాగుంటుంది మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ని బట్టే మన లుకింగ్ ఉంటుంది జస్ట్ యాప్లర్తో పిన్ చేసేటప్పుడు చాలా నీట్గా పిన్ చేయాలి లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ కొంచెం లుకింగ్ అంతగా ఉండదు సో పర్ఫెక్ట్గా పట్టుకొని పిన్ చేయండి ఇలా నేను చూపించినట్టు ఫ్లవర్ చూడండి ఒక జస్ట్ వన్ సింగిల్ పేపర్ తోటి ఎంత లుకింగ్గా ఉందో ఫ్లవర్ అనేది ఇలా అన్ని కలర్స్ తోటి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ చేసుకోండి మీ లెంత్ని బట్టి మీ సైజ్ని బట్టి నేనైతే ఇక్కడ ఫోర్ కలర్స్ చేస్తున్నాను ఎల్లో బ్లూ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఈ మధ్యలో ఇక్కడ కొన్ని కొన్ని ఇలా విడిపోతూ ఉంటాయి కదా వాటికి మధ్యలో గ్లూ పెట్టేసేయండి ఫ్యాబ్రిక్ గ్లూ తోటి అంటిచ్చేసేయండి మధ్యలోకి బాగా అతకపోతాయి అవి అప్పుడు మనకి ఓపెన్ అవ్వవు బాగా స్టిక్గా అలాగే ఉంటాయి స్టిక్కీగా అయిపోతాయి అన్ని ఫ్లవర్స్కి అలాగే మధ్యలో అతికిచ్చేసేయండి బాగా అతుక్కుంటాయి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే చాలు పేపర్ అతకపోతుంది ఫ్యాబ్రిక్ గ్లూ కాబట్టి బాగా అతుక్కుంటుంది మామూలు గమ్ అంటే ఫ్యాబ్రిక్ గ్లూ బాగా అతుక్కుంటుంది పేపర్స్కి ఇలాగ ఫస్ట్ అన్ని ఫ్లవర్స్ వేసేసి పెట్టేసుకోవాలి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కొనుక్కునేటప్పుడే పేపర్స్ ఏ ఫోర్ సైజ్ షీట్స్ ఏ కలర్స్ మనం అక్కడే ఒక చిన్న ఐడియా పెట్టుకొని వెళ్తే ఈ కలర్స్ తోటి ఈ కలర్స్ తోటి కాంబినేషన్ బాగుంటుందనేసి అలాగే పేపర్ తీసుకొని వచ్చి మనం ఇలా టర్న్ అవుట్ చేసుకోవాలి మనం మన అవుట్పుట్ అనేది ఫైనలీ నా కలర్స్ అయితే ఇవి అండ్ నేను టేబుల్ పైన ఫస్ట్ చూసుకుంటున్నాను అనమాట ట్రైల్ ఎలా పెట్టాలి ఎలా పెడితే అవుట్పుట్ బాగుంటుంది లుకింగ్ బాగుంటుంది అనేసి నేనైతే డార్క్ గ్రీన్ కలర్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్ తీసుకున్నాను ఆ సింగిల్ ఫ్లవర్ని మిడిల్లో పెట్టేసి లైట్ గ్రీన్ బ్లూ అండ్ ఎల్లో కలర్ ఇవన్నీ డబల్ గమ్ ప్లాస్టర్ తోటి స్టిక్ చేయండి చాలా బాగా అతుకుంటాయి ఫైనల్లీ నా ఫ్లవర్స్ నేను డెకరేట్ చేయాలనుకున్న వాల్ అయితే ఇది వైట్ కలర్ వాల్ కాబట్టి నా కలర్స్ అన్ని బాగా ఎన్హాన్స్ అవుతాయి చూడండి ఫస్ట్లీ నేను ఇక్కడ డబుల్ గమ్ ప్లాస్టర్ పేస్ట్ చేసేసి అక్కడ ఇప్పుడు ఈ ఫ్లవర్ని పెడుతున్నాను డబల్ గమ్ కాబట్టి ఓ చిన్న చిన్న గమ్స్ తోటే స్టిక్కర్ తోటే బాగా అతుకుపోతాయి మళ్ళీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా చేయనక్కర్లేదు సో ఫస్ట్లీ అలైన్మెంట్ చూసుకోండి ఎ ఎక్కడ ఎలా పెట్టాలో అనేసి స్టిక్కర్ వేసేసుకొని నేను లైన్ చూసుకుంటున్నాను కరెక్ట్గా లైన్ ఇలా మీరు కూడా సెగ్రిగేట్ చేసుకోండి మొత్తం లైన్స్ ఎక్కడ ఫస్ట్ ఎలా డెకోర్ చేసుకోవాలి అనేసి చి గమ్ము మాత్రం పర్ఫెక్ట్గా పెట్టాలి ఆ ప్లాస్టర్ అనేది పర్ఫెక్ట్గా పెట్టాలి లేకపోతే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ ఈ వాల్ వచ్చేసి కొంచెం టైల్ కాబట్టి నేను కొంచెం ఎక్కువే ప్లాస్టర్